కుందేరులో చెత్త డంపింగ్ చేయవద్దన్న చర్చి ఆదేశాలు వారికి పట్టలేదు. యథేచ్ఛగా కుందేరు వెంబడి చెత్త తోలేస్తున్నారు. కుందేరును ప్రక్షాళన చేయాలని కోరుతూ చీరాల కోర్టులో 2 ప్రీ లిటిగేషన్ కేసులు దాఖలు చేశారు. పిటిషన్లు విచారించిన న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణన్ కుట్టి కుందేరులో చెత్త వేయవద్దని మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్లో మున్సిపల్ కమిషనర్ ఫజూలుల్లాకు సూచించారు. పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు సుమారు 25 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాన్ని ట్రాక్టర్లో తరలించి భాష్యం స్కూల్ వద్ద కుందేరులో డంపింగ్ చేస్తున్నారు. దుర్వాసనతో పాటు దోమలు పెరగడంతో రోగాలను బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.